పసుపు రైతుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. మూడేళ్లలో కేవలం 2 కోట్లు తెచ్చారన్న వ్యాఖ్యలను ఖండించారు. 2 ఏళ్ల కిందటి సమాచారాన్ని ఇప్పుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బాయిలర్లు, పాలిషర్లు, టార్పాలిన్లతో పాటు పసుపు రైతులకు అవగాహన సదస్సు, శాస్త్రవేత్తల సమావేశాల కోసం మొత్తం 6 కోట్లు ఖర్చు చేశామని అరవింద్ వెల్లడించారు. 2014 నుంచి 19 దాకా ఎంపీ ఉన్నది. అప్పుడు బాయిలర్లు, పాలిషర్లు, టార్పాలిన్లు పైసల గురించి మాట్లాడింది కదా. పసుపు రైతుల కోసం ఎవరెంత చేసినారు? 5 సంవత్సరాలలో 13 బాయిలర్లు తెచ్చింది పసుపు రైతుల కోసం. 13 బాయిలర్లు ఆమె 5 ఏళ్లలో. పాలిషర్లు వచ్చేసి 3 పాలిషర్లు తెచ్చింది, 3. టార్పాలిన్లు 0. ఇక భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎన్నికైనాక 108 బాయిలర్స్, పాలిషర్లు 209. మీరు ఎట్లా ఇచ్చేది లేదు, గుణ సంచులు తెచ్చేది లేదు. టార్పాలిన్లు మీరు ఓ రైతులకు ఇచ్చేది లేదు. ఏమి ఈమె ఇచ్చింది 0. ఈ 3 బడ్జెటే 4 కోట్ల 22 లక్షల 90 వేలు.